మార్చడానికి ప్రజలు ఉన్నారు నందమూరి బాలకృష్ణ ధ్వజం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ కథానాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు ఓ సంస్కృతి ఓ నాగరికత తెలుగు జాతి వెన్నుముఖా అని పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలకు పంతబోతు పంచిపోతాలని ఉన్నాయని హెచ్చరించారు తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు కుమార్ యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు మిమ్మల్ని ప్రజలు మారుస్తారంటూ ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ని హైలైట్ చేశారు లేకపోతే అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ రాజధాని రైతుల మహాపాదయాత్రతో ఉత్కంఠ పోలీసులు ఆంక్షలు విధించినా భారీగా తరలి వచ్చిన మద్దతుదారులు కోర్టు చెప్పింది అక్కడ రాజకీయ విమర్శలు వద్దు అనుమతి ఇచ్చింది ఎట్లాగా ఆరు వందల మంది అన్నది సరే మద్దతుదారులు వస్తూ ఉంటారు నడుస్తూ ఉంటుంది ఎవరు మద్దతుదారులు వీళ్ళ అమరావతికి గుడివాడకి ఏమైనా సంబంధం ఉందా అమరావతి రైతులు గుడివాడకి ఎందుకు వెళ్ళారు అసలు ఆ రూట్లో అరసవెళ్ళు వస్తుందా కానీ టెక్నికల్గా ఇట్నుంచి ఎట్లా అనేటువంటి కోణంలో చెప్పుకున్నాడు అసలు సీన్ ఏంటి అక్కడ రాజకీయం అక్కడ ఏది నాని నీ నీ ఊరికి వచ్చావురా నీ ఇంటికి వచ్చావురా తొడలు కొట్టి నినాదాలు చేస్తే అది అమరావతి కోసమా అమరావతి అంటే రేపొద్దున అట్లుంటుందా తొడలు కొడతారా ఇక్కడ రేపు పొద్దున ఎవరు ఆ ఊళ్ళోకి అమరావతి అనే రాజధానిలోకి ఎవరు రాకూడదా ఎవరన్నా క్వశ్చన్ వేసినా ఏదన్నా పెట్టినా సరే వాళ్ళ ఊళ్ళకెళ్ళి గొడవలు చేస్తారా ఇదే మనం చెప్పబోయేటువంటి అమరావతి అందరినీ కలుపుకెళ్ళేటువంటి రాజధాని అమరావతి ఇదే దాని స్ఫూర్తిని నాశనం చేయడం రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి అన్నటువంటి దాన్ని నాశనం చేస్తే ఇంకా అదే విధమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తూనే ఉంది ఈ లక్షణాలే అక్కడ సమస్య వచ్చినా కూడా మారేటువంటి ఉద్దేశం లేదు మరింతగా తీసుకుపోతూ ఉన్నారు జగన్ ఏ వైపు ఉండాలో తేల్చుకోవాలి